ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देवप्रश्न वीक्षकुलकु स्वागतम मी पेरु मोदटि हेच्चुतो प्रारंभमैते हरि हिमज इला मी पेरु एमैना उंटे हर्षिणि इला मी पेरु एमैना उंटे 2023 సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్ల మొదటి అక్షరం హెచ్చుతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గుర్తించండి మీరు మళ్ళీ ప్రతి నెల మాస ఫలితాల్లో మళ్ళీ వివరంగా చెప్పుకుందాం మనం మీకు ఎలా ఉంటుంది ఆ నెల ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఈ సంవత్సరం పాటు ఓవరాల్గా మీకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబపరంగా ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది చూద్దాం మనం ప్రశ్న విధానంలో పరిహారం కూడా చూసుకుందాము ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది पेज आफ् वैंड्स इंका सिक्स आफ् सोर्ड्स टेन आफ् कप्स पेज आफ् सोर्ड्स ई संवत्सरम मीकु कोंचेम कंट्रोल गा जाग्रत्तगा कालं गड़पाली प्रति मनिषिकी कोन्नि रकालुगा आलोचनलु उंटायि पर्सनल अंड सोशल लाइफ पर्सनल लाइफ लो कूडा కొన్ని పర్సనల్ ఎజెండాలు ఉంటాయి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా డీల్ చేయాలి అందరితో ఎలా డీల్ చేయాలి ఒక మనిషి విడిగా ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి నలుగురితో కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి ఆ నలుగురు వాళ్ళ ఫ్రెండ్సా మీ ఫ్రెండ్సా ఇలాగా ఒక మనిషిని హ్యాండిల్ చేసే విధానం మారిపోతూ ఉంటుంది అంతే కదా మీతో ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ పర్సనల్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు మాట్లాడేటప్పుడు కామన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు మాట్లాడేది మొత్తం మీకు మేము వ్యతిరేకించే వాళ్ళకి ఆయన ఫ్రెండ్ అనుకోండి సపోజ్ ఆయన ముందర వాళ్ళ ముందర ఆయన మాట్లాడేది మారిపోతూ ఉంటాయి మహాభారత యుద్ధంలోలాగా అందరూ చుట్టాలే యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు శత్రువులు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు నలుగురు చేస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు చేస్తూ అంటే చుట్టూ ఎంతమందిని చూస్తున్నారు అలా ఈ సంవత్సరం మీ పరిస్థితి ఇంచుమించులో పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా ఉంటుంది చాలా స్ట్రాటజిక్గా వెళ్ళాలి మీరు మీ ఏ పని చేయాలన్నా కానీ మీకు డిలే ఉంటుంది ఎందుకు డిలే ఉంటుంది అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా మీతో ఇంకొకటి జాయింట్ పెట్టుకుంటారు మీరు అనుకోకుండా మీకు వాళ్ళ భారం మీరు తీసుకోవాల్సి వస్తుందా మీరే చేసుకుంటారా ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటున్నారు అనుకోండి కంబైన్ స్టడీ చేద్దాం అనుకుంటారు సాయంత్రం 7 నుంచి రాత్రి 11 దాకా చదువుకుందాం అనుకుంటారు వాళ్ళు వచ్చాక చదువుకుందాం మీరు కూర్చుంటారు వాళ్ళు ఇంట్లో 2 గంటలు చదువుకుని మీ దగ్గర 9 గంటలకు వస్తారు మీరు 9 to 11 కలిసి చదువుకున్నారు ఇప్పుడు ఏమైంది 7 to 9 మీరు చదువుకోవాలా మీ ఫ్రెండ్ వస్తారని వాళ్ళు ఇంట్లో 2 hours చదువుకుని మీ ఇంటి దగ్గర రోజు 2 hours మీతో చదువుకున్నారు వాళ్ళు 4 గంటలు చదువుకుని మీరు 2 గంటలు చదివారు ఇలాగా పక్క వాళ్ళతో కలిసి చేసి జాయింట్ వెంచర్లు జాయింట్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఫెయిల్యూర్ ఉంటుంది మీకు మీరు ఏ పని చేసినా మీరే చేసుకోండి మీరు ఇలా చేయడం మూలంగా ఏమవుతుందంటే తెలిసిపోతుంది మీకు తర్వాత వాళ్ళు మిమ్మల్ని కొంచెం మిస్గైడ్ చేస్తున్నారు పనులు వాళ్ళు చూసుకుంటూ మీతో టైం స్పెండ్ చేసుకుంటున్నారు వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు వాళ్ళు విమర్శించి తిట్టడం వల్ల మీకు ఉపయోగం ఉండదు తర్వాత అందుకని ఏ ప్లాన్ చేసినా మీరు ఒక్కళ్ళే మీకు మీరే చేసుకునే ప్రయత్నమే చేయండి నలుగురితో కలిసేసి పనులు చేయవద్దు ఎవరితో ఎలా మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడండి ఈ సమయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ మీరే కారణం మీరు గుర్తుపెట్టుకోండి మీ పొరపాటు లేకుండా మీ కారణం కాకుండా ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు జనరల్ డిలే ఉంటుంది పక్క వాళ్ళతో కలిసి చేయాలనుకున్నప్పుడు మీకు మీరు చేసుకుంటే ఎటువంటి డిలే ఉండదు హాయిగా పని చేసుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరు దూరం పెట్టండి నోరు జారద్దు అలాగని మౌనంగా పక్క తప్పుకోండి మాట అనద్దు మాట అనడం మూలంగా భవిష్యత్తులో ఎప్పుడు ఎవరితో సహాయం వస్తుందో మనకు తెలియదు అందువల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరిని ఏమనద్దు మీకు ఇష్టం లేదు ఆ సిచ్యువేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోండి అంతే మీకంటే ఒక గీత గీసుకుని ఆ గీతలో మీరు బతికితే ఈ సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఉంటారు మీ పర్సనల్ ఎజెండా మీకు చెప్పా కదా ఒక ప్రతి మనిషి ఎజెండా ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఎదుటి వాళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా మీ పర్సనల్ ఎజెండా నేను ఈ సంవత్సరం చివరికంతా ఇలా ఉండాలి ఇలా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ రకమైన ఆలోచన వెళ్ళాలి తప్ప ఎవరో ఏమనుకుంటారో ఎదురు వాళ్ళ కోసం ఎదురు చూసి చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది ఇది జాగ్రత్త తీసుకోండి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు చెప్పాను కదా మీకు ఎవరి వల్ల మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఉపయోగాలు మీకు ఉండవు మీరు మీరు ఒంటరిగా మీరు చేసుకుంటేనే మీకు బాగుంటుంది సహాయం దొరుకుతుంది అడిగితే మీరు అడగరు మీకు ఎవరి సహాయం మీకు అవసరం లేదు మీకు అన్ని రిసోర్సెస్ మీకు ఉంటాయి శక్తి ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది అన్నీ ఉంటాయి దాన్ని మీరు యూటిలైజ్ చేయండి డిపెండ్ అవ్వద్దు ఎవరి మీద మీకు మీరుగా చేసుకుంటే ఒంటరిగా మీరు పోరాటం చేయండి బ్రహ్మాండంగా మీకు అన్నింటిలో సక్సెస్ వస్తుంది మీకు ఉద్యోగంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి किंग आफ् కప్స్ ఉద్యోగంలో కూడా మీకు అదే కనబడుతుంది. మీరు జాయింట్ వెంచర్లు కాకుండా మీరు ఒక్కళ్ళే చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, మీరు ఉన్నారు, ఇద్దరు కలిసి కొత్త కోర్స్ ఏది నేర్చుకుందాం, కొత్త టెక్నాలజీ కోర్స్ ఏది నేర్చుకోవాలనుకున్నారు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ జాయిన్ అవుదాం అని అనుకున్నారు. మీరు ఆయన వీల్ అవ్వదు కానీ విషయం మీకు చెప్పడం, ఆయన జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసేసుకుంటాడు. ఫస్ట్ తారీఖు మీరు ఏం జాయిన్ అవ్వమని మీరు అడిగారు అనుకోండి, అరే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే నేను నెక్స్ట్ మంత్ చేస్తాను, ఈ మంత్లో జాయిన్ అయిపోయింటారు. మీరు ఒక్కరు వెళ్ళలేరు, వాళ్ళు చేసేసుకుంటారు. వాళ్ళు అలా మీరు పెట్టుకోవద్దు. ఎవరి మీద కాకుండా మీ పర్సనల్, మీ ప్యూర్లీ పర్సనల్ ప్రొఫెషనల్గా మీకే మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఈ సమయంలో మీరు రెఫరెన్స్ ఇచ్చి ఎవరికి జాబ్స్ ఇప్పించద్దు. మీరు జాగ్రత్తగా ఉండి మీ ఉద్యోగం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు హ్యాపీగా కాలం గడుపుతారు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ కప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే కానీ వచ్చే లాభాలు వదులుకోవద్దు. ఏ రకంగా మీరు చూడండి, ఏదైనా చిట్ వేసారు, మీరు చిట్ వచ్చింది, నేను ఇప్పుడు తర్వాత తీసుకుంటానన్నారు అనుకోండి, తీసుకుని మీ బ్యాంకులో వేసుకునేదే. మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టుకోండి, వదిలేయడం ఎందుకు? వచ్చిన అవకాశాలు చేజార్చుకోకుండా చూసుకోండి. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా, నిర్లక్ష్యం అనుకుంటారా, ఏదైనా కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వచ్చిన అవకాశం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏవైతే ఉంటాయో, మీ ఫ్రెండ్ ఎవరికి అప్పు ఇచ్చారు, ఆయన తీర్చేస్తా అన్నారు, ఇప్పుడు మీరు పట్టుకెళ్ళి బ్యాంకులు వేసుకుని ఏం చేసి బ్యాంకులో ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడు వద్దు నెక్స్ట్ ఇయర్ తీసుకోండి, నీ దగ్గర ఉండేమన్నారు అనుకోండి, నెక్స్ట్ మీకు అవసరం రాకపోతే ఇబ్బంది పడతారు. అందువల్ల వచ్చింది వచ్చినట్టు తీసేసుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. తొందరపాటుతనము, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు తొందరపడద్దు, ఎవరికి థర్డ్ పార్టీ చెక్స్ అవి ఇవ్వకుండా చూసుకోండి. పరిహారం ఏదైనా చేసుకోవాలి. టెంపరెన్స్. ఇంకొక కార్డు తీస్తాను. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్. ప్రతిరోజు సూర్యభగవాన్ నమస్కారం చేసుకోండి. లేచిన వెంటనే సూర్యభగవాన్ నమస్కారం చేసుకోండి. స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. చేతిలో నీళ్లు పోసుకుని ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని 3 సార్లు నీళ్ళు, 3 దోశలు నీళ్లు తులసి మొక్కలు పోయండి చాలు. సకల శుభాలు పొందుతారు, మీరు బాగుంటుంది. శుభం పోయాత్.